హలో అండి, ఇవాల్టి వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇవాల్టి వీడియోలో నేను మీకు మా అమ్మ వాళ్ళ స్కూల్ని చూపించబోతున్నాను. ఎస్, మా అమ్మ ఒక గవర్నమెంట్ టీచర్. తన స్కూల్, తన ఎన్విరాన్మెంట్ నాకు చాలా చాలా ఇష్టం. ఊరికి వెళ్ళినప్పుడల్లా నేను నా పిల్లలు అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. మరి ఆ స్కూల్ విశేషాలు ఏంటో చూసేద్దామా? వెల్కమ్ టు ఆష్కాస్ లైవ్లీ నెస్ట్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు జిల్లాలో ఒక ప్రైమరీ స్కూల్లో మా అమ్మ టీచర్గా వర్క్ చేస్తున్నారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను ఆ ప్లేస్ ఎక్కడుందో చెప్పట్లేదు. ఇంకా నాడు నేడు కార్యక్రమం తర్వాత ఈ స్కూల్ చాలా చాలా అందంగా రెడీ అయిందండి. మన మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసిపోకుండా చాలా అందంగా ముస్తాబయింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్ చాలా బెటర్ అండి. పిల్లలకి మంచి చదువుతో పాటు మంచి ఆహారం, ఇంకా ఆడుకోవడానికి చక్కటి ప్లేగ్రౌండ్స్ ఉంటుంది. ఇప్పుడు సిటీస్లో లక్షలు డొనేషన్లు కడుతున్నా ఆ పిల్లలకి ఆడుకోవడానికి సరైనటువంటి ప్లేగ్రౌండ్స్ లేదు. ఇంకా ప్రైమరీ స్కూల్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఉంటుందండి. సో చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం గోడ మీద ఇలా మంచి మంచి కార్టూన్ బొమ్మలు వేశారు. ఇంకా అన్నిటికన్నా నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఇలాంటి చక్కటి పద్యాలు గోడల మీద రాశారండి. వస్తూ పోతూ ఆడుతూ పాడుతూ పిల్లలు సరదాగా ఆ పద్యాలు నేర్చుకుని ఆ పద్యాల్లోని భావం తెలుసుకుంటారని దాని ఉద్దేశం అన్నమాట. ఈ బొమ్మలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఉండే లెసన్స్లో ఉన్న బొమ్మలు. అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న వాళ్ళ లెసన్స్ చదివాక బయట వచ్చాక ఇలా వాళ్ళు ఒక రివిజన్ లాగా ఉంటుందని ఆ టెక్స్ట్ బుక్లోని బొమ్మల్ని ఇలా అందంగా గోడల మీద చిత్రించారు. ఇంకా మనం ఈ స్కూల్ లోపల క్లాసెస్ ఎలా ఉన్నాయో చూద్దామా. క్లాస్ లోపలికి ఎంటర్ అవుతూనే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. పిల్లల కోసం మంత్స్ నేమ్స్ నుంచి మన నేషనాలిటీకి సంబంధించినటువంటి సింబల్స్, మ్యాజిక్ వర్డ్స్, ఇంకా కలర్ నేమ్స్, ఇలా ప్రతిదీ. అంటే ఇప్పుడు మనం ఎంటర్ అయి ఉండేది ఫస్ట్ క్లాస్ అన్నమాట. సో ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి ఏమేం సిలబస్ ఉంటాయో అవన్నీ గోడల మీద చిత్రించేశారు. ఈ పట్టిక చూసారా, ఇది టేబుల్స్ పట్టిక అండి. ఫస్ట్లో నేను కూడా ఏంటో అనుకున్నాను, బట్ తర్వాత దీర్ఘంగా చూస్తే అర్థమైంది అది టేబుల్స్కి సంబంధించిందని. ఇంకా అలానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, సెన్స్ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ గురించి, అలా ప్రతిదీ. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి కావాల్సిన పోర్షన్ మొత్తం ఈ గోడల మీదే ఉంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మంత్స్ పేర్లన్నీ ఇలా రాసి పెట్టారు చూసారా. ఈవిడే విజయలలిత మేడం, ఫస్ట్ స్టాండర్డ్ టీచర్ అన్నమాట. ఈవిడ టీచింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టీచర్లాగా బోర్డు దగ్గర నిల్చుకొని చాక్ పీస్ పట్టుకొని రుద్ది చెప్పరు, పిల్లల్లో కలిసిపోయి వాళ్ళతో పాటు కూర్చొని లెసన్స్ ఇలా టీచ్ చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు గమనించాను. నెక్స్ట్ మనం సెకండ్ స్టాండర్డ్కి వెళ్తున్నాము. ఎస్, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్కి ప్రమోట్ అయిపోయాము. చూడండి, ఈయనే శ్రీరాములు సార్. స్కూల్లో చాలా చాలా స్ట్రిక్ట్. ఎవరైనా మాట వినకపోతే శ్రీరాములు సార్కి చెప్తామంటే చాలు, భయపడిపోతారు. బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. నా పెద్ద కొడుకు అర్జున్ స్కూల్కి వెళ్ళాలంటే శ్రీరాములు సార్ క్లాస్లోనే వెళ్ళి కూర్చుంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ చదువు విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్. ఇంకా మనం చూస్తున్నది సెకండ్ స్టాండర్డ్ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పోర్షన్స్ అంతా ఆ గోడల మీద ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ స్టాండర్డ్ చూస్తున్నాము. ఇక్కడ ఫైవ్ టీచర్స్ ఉండేవాళ్ళు, బట్ అందులో ఒకరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు, వెంకటేశ్వర్ సార్. ఆ వీడియో కూడా నేను ఇదివరకే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో ఒకరు తగ్గారు కాబట్టి ఈ నలుగురు మార్చి మార్చి చూసుకుంటూ ఉంటారు అన్ని క్లాసెస్ని. ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ వాళ్ళకి రైటింగ్ వర్క్ ఇచ్చున్నారు. సో నెక్స్ట్ మనం ఫోర్త్ స్టాండర్డ్ని చూసేద్దాము. చూసారా, ఫోర్త్ స్టాండర్డ్ పిల్లలకి వాళ్ళకు తగ్గ సిలబస్లు అన్నీ ఉన్నాయి. ఇంకా
ఇప్పుడు ఫోర్త్ స్టాండర్డ్ అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్ వాళ్ళకి కలిపి ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది. సో ఆ క్లాస్ ఏంటో మనము విందామా. ఆ గొంతు విన్నాక అర్థమైపోయి ఉండాలి మీకు. ఎస్, ఆవిడే మా అమ్మ. మా అమ్మ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఇద్దరికి కలిపి ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటోంది. నెక్స్ట్ మనం అతి ముఖ్యమైనటువంటి పర్సన్ని మీట్ అవ్వబోతున్నాము. ఎస్, షీఈస్ ద లీడర్ ఆఫ్ ద స్కూల్, లక్ష్మీ రాజ్యం గారు. ఎస్, ఈవిడ హెచ్ఎం అండి. అండ్ బై ద వే, ఈవిడకి బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది 2021. అక్కడ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని తన సొంత బిడ్డలాగా చూసుకొని ట్రీట్ చేస్తుంటారు. అండ్ మా హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్ అండి. పిల్లలకి ఏమేమి పెట్టాలో, ఏమేమి ఇవ్వాలో ఆ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. సో మధ్యాహ్నం వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఏ రోజు ఏ ఫుడ్ పెడతారో ఆ టైం టేబుల్ కూడా వేసేసి ఉంటారు. ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కొని రావాలి, శుచి శుభ్రతతో ఉండాలి అన్నది ఆ మేడం గారి కండిషన్. ఇంకా ఈవిడే మా లక్ష్మమ్మ ఆంటీ, స్కూల్ అన్నపూర్ణ దేవ అన్నమాట. అక్కడి పిల్లలకి ఆకలిని తీర్చుతూ ఉంటారు. కమ్మగా ఆ వంట అంతా ఆవిడ చేతుల మీదే వండి పిల్లలకి వడ్డిస్తుంటారు. ఇక్కడ చూసారా, పిల్లలందరూ ఆవురావురమ తింటున్నారు. ఎస్, వీడు నా చిన్న కొడుకు. నా పిల్లలు స్కూల్లోనే ఉంటారని చెప్పాను కదా, సో మధ్యాహ్నం ఫుడ్ కూడా అక్కడి పిల్లలతో కలిసి నా పిల్లలు కూడా తింటారు. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అన్నది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ స్కూల్లో ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. సో ఇలా ఇంటర్వెల్స్లో, బ్రేక్ టైంలో పిల్లలు కోసేపు అలా ఆడుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళకి స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ స్కూల్లో నేను బాగా గమనించింది ఏంటంటే, పిల్లల్ని ప్రాక్టికల్గా పెంచుతారండి. అంటే ఏ విషయంలోనూ ఒకరి మీద ఆధారపడడం వాళ్ళకి అలవాటు చేయరు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. అండ్ ఇంకా చూసారా, ఎంత చక్కగా ఆకుకూర చెట్లని నాటి వాళ్ళే పెంచుతున్నారు. వాటికి రోజు నీళ్ళు పోస్తారు. అలా చెట్లని పెంచడం, ఒకరికి సాయం చేయడం, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం, ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు పిల్లలకి చాలా చక్కగా నేర్పిస్తుంటారు. ఇంకా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు, గ్రూప్ డిస్కషన్స్ లాంటివి, ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఈ స్కూల్లో బాగానే జరుగుతూ ఉంటుంది. ఈవిడే రమాదేవి. ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ అంతా ఇంత నీట్గా క్లీన్గా ఉండడానికి ఈవిడే ముఖ్య కారకురాలు. చూసారు కదా, ఇదే మా అమ్మ స్కూల్ అండి. సో ఈ స్కూల్లో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ సెలబ్రేషన్స్తో మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బై. సైనింగ్ ఆఫ్ యువర్ ఆశికా.